ఆషాఢ పౌర్ణిమ సందర్భంగా సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఏవో త్రీనాథరావు తెలిపారు జిల్లా పోలీస్ రెవెన్యూ జీవీఎంసీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఏ నెల మూడవ తేదీన ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి నాలుగో విడత మూడు మడుగుల చందన సమర్పణ సాంప్రదాయంగా నిర్వహిస్తారు జూలై రెండవ తేదీ నుండి ఆదివారం స్వామివారి ప్రచార రథం ముప్పై రెండు కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ ప్రదక్షిణ జరుగుతుంది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రచార రథం సింహాద్రి అప్పన్న వద్ద నుంచి గిరి ప్రదక్షిణ ఆరంభమవుతుంది ఆదివారం కావడంతో గత ఏడాది కంటే ఏడాది సుమారుగా రెండు లక్షల మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగా కలెక్టర్ ఆది మేరకు దారి పొడవున దేవస్థానంతో పాటు సేవా సంఘాలు స్వచ్చంద సంస్థల సహకారంతో భక్తులకు మంచినీరు అండ ప్రసాదాలు దారి పొడుగున పంతొమ్మిది పాయింట్లలో వితరణ గావించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అదేవిధంగా భక్తులకు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు నిరీపదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులకు ఆదివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శన భాగ్యం కల్పిస్తారు అదేవిధంగా మరుసటి రోజు తెల్లవారి ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడకుండా ఏర్పాట్లు చేశారు భక్తులకు తాగడానికి తాగునీరు మరుగుదొడ్లు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు అలాగే భక్తులకు కొండ దిగువ నుంచి కొండపైకి వెళ్లడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు